అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. భక్తి అందరికీ భక్తి అంటే ఏంటి తెలీదు. తెలియకపోవడం వల్లే ఏం చేస్తూ ఉంటా అంటే నేను భక్తురాల్ని అనైనా నేర్చుకుంటున్నాం, లేదా అయ్యో నాకు పూజ చేయడం అవ్వట్లేదు కాబట్టి నా దగ్గర భక్తి లేదు అని అనుకుంటున్నాం. లేదు, మనకు బోల్డ్ అనే ఎక్స్క్యూజులు కూడా ఉన్నాయి. ఏంటి అంటే నేను పూజ చేయడానికి నాకు ఉద్యోగం సహకరించట్లేదో, లేదో ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదో, లేదంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరించట్లేదో, లేదో నాకు టైం లేదో, ఇవన్నీ అనుకుంటున్నాం. నిజంగా అసలు పూజ చేయాలంటే ఇవన్నీ అవసరమా? ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైనా ఒక నది ప్రవాహం అంటే నదిలోకి స్నానం చేయడానికి వెళ్తారు. నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, గట్లకి చక్కగా గొలుసులు కడుతున్నారు. ఆ గొలుసును పట్టుకుని నదిలో ములుగుతున్నాం అంటే అర్థం ఏమిటి అని అంటే ఆ ప్రవాహంలో మనం కొట్టుకుని పోకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ గొలుసును పట్టుకుని మనం ఏ విధంగా అయితే నదిలో ములుగుతున్నామో అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే ఈ సంసారం అనే సాగరంలో, సంసారం అంటే అర్థం ఏమిటి అంటే ఇల్లు, పిల్లలు, పెళ్ళం, ఉద్యోగం ఇవన్నీ కాదు, మన లోపల జరుగుతున్న తర్జన భర్జనలు ఏవైతే ఉన్నాయో అది కూడా సంసారమే. ఈ సంసారం అనే సాగరంలో మనం కొట్టుకుని పడిపోకుండా మనం ఏంటి అంటే ఈ భగవత్ నామస్మరణ అన్నదాన్ని మన లోపల ఎంత భక్తిగా అయితే చేస్తామో అంటే ఏంటి అంటే ప్రతి క్షణం దేవుణ్ణి తలుచుకోవడానికైతే బయట పరిస్థితులు ఏవి అడ్డురావు. లోపల మన మనస్సు ఎప్పుడూ ఆ దేవుడి మీద ధ్యాస ఉంచుకోవాలి. ఆ గొలుసుని ఎలా అయితే పట్టుకుని మనం నీటిలో ములుగుతున్నామో అదేవిధంగా ఏదో ఒక మంత్రమో, లేకపోతే ఒక నామమో, లేదంటే జస్ట్ భగవంతుడిని ఎప్పుడు భగవతార్పణం చేస్తున్నామో దానివల్ల ఆ ప్రవాహంలో కొట్టుకోకపోకుండా ఏం చేస్తాము అని అంటే మన ఆత్మని మనం శుద్ధి చేసుకుని పరమాత్మతో ఏదైతే లయం అవ్వాలనుకుంటున్నామో దాన్నే భక్తి అంటారు. అసలు ఈ భక్తితో పూజ చేస్తే దేనికోసం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అంటే అందరూ చెప్పే ఆన్సర్ ఒకటే, అదేమిటిట అంటే నేను ఎప్పుడు దేన్ని చూడడానికి చేస్తున్నానండి అని అడిగాం అనుకో, దేవుడిని చూడడానికి అని చెప్తాం. దేవుడిని చూడడం అంటే అర్థం ఏమిటి అంటే అయ్యో నాకు దేవుడు కనిపించలేదని చాలామంది బాధపడుతూ కూడా ఉంటారు. ఆ బాధలోనే ఏం చేస్తూ ఉంటారంటే హోమంలో బోళ్ళని ద్రవ్యాలు వేసేసి దేవుడు కనిపించాలని కోరుకోవడం, లేదు అంటే చక్కగా ఏదో పూలతోనో పళ్ళతోనో పూజలు చేసి, లేకపోతే బోళ్ళని నైవేద్యాలు పెట్టి, లేకపోతే ఈ నూనె ఇస్తే దేవుడు కనిపిస్తాడట, దేవుడు త్వరగా సిద్ధిస్తాడట, ఈ మూఢభక్తి ఏదైతే దాన్ని మూఢభక్తి అంటారు. నిజమైన భక్తిలో ఏంటి అంటే ఇవన్నీ అవసరమా? లేదు. ఏంటి దీన్ని అంటే మన మనస్సుని దేవుడికి అర్పించడం. ఆ మనసుని దేవుడికి అర్పించడం ద్వారా ఏమవుతుంది అని అంటే ప్రతి చోట దేవుడిని చూడగలిగే స్థితి వస్తుందిట. దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఏంటంటే దేవుడిని మనం చూడాలా, మన దేవుడు చూడాలా అసలు పూజ చేయడం ద్వారా అన్నదానికి ఒక చిన్న స్టోరీలా చెప్తాను. ఏంటి అంటే ఒక రమణ మహర్షి వారు, మీకు అందరికీ తెలుసున్నాయనే, రమణ మహర్షి గారు ఏం చేసేవారట అంటే ప్రతిరోజు అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తూ ఉండేవారట. ఈ ప్రదక్షిణ చేసి వస్తూ ఉన్నప్పుడు ఏమయ్యేది అని అంటే ఒక ముసలావిడ, కళ్ళు లేని గుడ్డావిడ ఆవిడ ఏం చేసేదిట, ఎప్పుడు కూర్చునేదిట. కూర్చుని ప్రతిరోజు ఈయన వచ్చే వరకు ఉండి రమణ మహర్షి రాగానే ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉండేదిట. వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు అవ్వా నువ్వు కూర్చుంటావు అని అడిగారట ఒకరోజు ఆయన. అడిగితే ఆవిడ ఏం చెప్పిందిట, మిమ్మల్ని చూడడానికే భగవాన్, నిన్ను చూడడానికే అని చెప్పిందిట. చెప్పేసరికి ఆయన ఏం చేశారు, మహర్షి రమణ మహర్షి అడిగారట ఏమని అంటే, అవ్వా నీకు అసలు కనిపించదు కదా, నువ్వు నన్ను చూడలేవు కదా, అప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చోవడం, ఇంతసేపు నేను ఇంతసేపు తిరిగి వచ్చే వరకు నువ్వు నా కోసం ఎందుకు కూర్చోవడము అని అడిగారట. అడిగితే ఆ అవ్వ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా, ఏంటి అంటే భగవాన్ నేను నిన్ను చూడలేకపోవచ్చు కానీ నువ్వు నన్ను చూస్తావు కదా అని అడిగిందిట. అంటే ఏంటి అంటే భగవంతుడి దృష్టి మన మీద పడేటట్టు చేసుకోవడమే అసలు భక్తి అంటే. అది రావాలి అంటే ఈ సంసారం అనే సాగరంలో పడి కొట్టుకోకపోకుండా ఎప్పుడు మనస్సులో అంటే 24/7 మనసులో స్మరిస్తే, ఆ స్మరణ ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉంచితే ఆ గొలుసు పట్టుకుని ఎలా అయితే నీటిలో ములుగుతామో అదేవిధంగా భక్తిలో ములుగుతాం. అంటే ఏంటి అంటే పూర్తిగా మన యొక్క ఆత్మ అనే దాన్ని దేవుడికి సమర్పించడమే నిజమైన భక్తి. అదే ఆత్మయోగం. అందులోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు నిజంగా దేవుళ్ళో తాదాత్మ్యం చెందుతారు. అలాంటి భక్తిని అందరూ అలవర్చుకుంటే ఈ సృష్టి మొత్తం దైవం కిందే అందరికీ కనిపిస్తుంది. అప్పుడు అసలు ఏమీ ఉండవు, అంటే ఏ సమస్యలు ఉండవు, అంతా చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టి ఎంత గొప్పదో, ఈ ప్రకృతి ఎంత అందమైందో మనకు అప్పుడు అర్థమవుతుంది. అలాంటి భక్తిలోకి అందరూ వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.